అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పల్లీ పంటకు అన్యాయం జరుగుతోంది. పల్లీ ధరలు పల్టీ కొట్టడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వ్యాపారులు అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోటి ఆశలతో పంట అమ్మకానికి తెస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో ఎక్కడ చూసినా ఏ రైతును కదిలించినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి. తరాలు మారినా రైతన్నల తలరాతలు మారటం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకుందామంటే మార్కెట్లో సరైన ధరల్లేక కొంత, తెచ్చిన పంటకు వ్యాపారులు వంకలు పెట్టడంతో మరికొంత రైతులకు మానసిక వేదన తప్పటం లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో పండించిన వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆందోళనలు తీవ్రమయ్యాయి. వ్యవసాయ మార్కెట్లు తగువులకు నిలవుగా మారాయి. ప్రతి మార్కెట్లోనూ ఏదో ఒక రీతిలో పల్లీ రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వేరుశెనగ రైతుకు గిట్టుబాటు ధర లభించటం గగనంగా మారింది. మార్కెట్లో వేరుశెనగకు ఆశించిన స్థాయిలో ధరలు రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వేరుశెనగను పండించారు. తీరా పంట చేతికొచ్చాక పంటను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు ఆడుతున్న ధరల మాయాజాలంతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. రోజురోజుకు తగ్గుతున్న ధరలతో ఆందోళనకు గురవుతున్నారు. ధరలు విపరీతంగా పడిపోవడంతో రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి మోసాలతో ఎంతగానో నష్టపోయామని ఇప్పుడు తెలంగాణలో కొలువైన కొత్త ప్రభుత్వం వ్యాపారులు దళారుల మోసాలను అరికట్టి వేరుశెనగకు కనీస మద్దతు ధరలను పెంచి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏడాదికేడాది వేరుశెనగ పంట సాగు అధికమవుతోంది. వరి, ఇతర పంటల్లో పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలకు సరైన డిమాండ్ ఉండకపోవటం, సాగు కూడా తలకు మించిన భారంగా పరిణమించడంతో ఆరుతడి పంటల కోసం సమృద్ధిగా నీటి లభ్యత ఉన్న భూములు పెరుగుతూ ఉండటంతో వేరుశెనగ సాగు అధికమైంది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రైతులు సుమారు 2,20,000 ఎకరాల్లో పల్లీ సాగును చేపట్టారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పీనట్, K6 రకాలకు చెందిన విత్తనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇవి మార్కెట్లో కూడా మంచి ధర లభించే పంటలు కావడంతో విత్తనాలు అమ్మేటప్పుడే పెద్ద ఎత్తున విత్తన కల్తీ జరిగింది. ఈ 2 రకాల విత్తనాలకు డిమాండ్ ఉండే కదిరి, తిరుపతి రకాల విత్తనాలను కల్తీ చేసి రైతులకు అందించారు. దీంతో పంటలు ఏపుగా పెరిగినా సరైన ఈల్డ్, బలమైన గింజలు రాక రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. దీనికి తోడు ఒకప్పుడు ఈ పల్లీకి ఉత్తరాదిన చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది. అంతేకాకుండా విదేశాలకు సైతం పెద్ద ఎత్తున ఎగుమతయ్యేది. కానీ ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో కూడా వేరుశెనగ పంట సాగు అత్యధికంగా వేశారు. దీంతో మన పల్లీకి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. అలా మార్కెట్లో వ్యాపారులు పల్లీని ఆచితూచి కొంటున్నారు. మేము ఇప్పుడు రైతులము. రైతులు ఏం చేసిన ఆ రోజు మేము 14,200 పలుకు కొనుక్కున్నాం సార్. ఈరోజు ఎంత అయితే ఉండదంటే ఇప్పుడు నేను కమస్కం ఎంత 50 సంచి అమ్ముతున్నా సార్. ఆ 50-60 సంచి అయింది నాకు 580 రూపాయలు పోయింది మాకు ధరలు సార్. అది మాది అది గుజరాత్ కేసి గుజరాత్ మనకాయ మూడు రకాలు ఉన్నాయి సార్ దీంట్లో. అది దానికి అన్నీ మొత్తం తోటలు కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనతో ఆల్రెడీ ఒక్కటే పెడుతున్నారు. అంటే ఒకటే పెడుతున్నారు సార్ వాళ్ళు. ఏం లేదు, మంచికాయకు అదే పెడుతున్నారు, మన పసుపు వచ్చిన కాయలకు అదే ధర పెడుతున్నాడు, పచ్చికాయ కూడా అదే ధర పెడుతున్నాడు. ఇది మాకు అనుమానం ఉన్నది సార్. తెల్లారు మేము పందులతో ఉంటాము, భారీగా బిల్లలు అండిసి మేము అడవిలో ఉంటాము సార్. మాకు గతి లేదు, మాకు లేనప్పుడు మేము ఏం చేయాలి? తెల్లారు పండించి ఇప్పుడు పంటకు ఇదిగో ఇన్ని బుడ్డలు ఉన్నాయి మాకు, ఇన్ని బుడ్డలు ఉన్నాయి కానీ ఏం ఇప్పుడు ఏడ్చుకుంటా పోవాలి. ఆండే గంజల్ని కట్టిపోతాం సార్. ఏం లేదు, మీ తీ గంటు ఆడనే పోతుంది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి, జడ్చర్ల మార్కెట్లలో వేరుశెనగ క్వింటాలు ధర గరిష్టంగా 7,000 పలుకుతోంది. మీడియం క్వాలిటీ పల్లీకి క్వింటాలు ధర 6,000 చెల్లిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన పల్లీకి కనిష్టంగా 4,000 పలుకుతోంది. అయితే మార్కెట్లో రైతుల రద్దీ పెరుగుతున్న కొద్దీ ధరలు క్షీణిస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర రావటం లేదన్న కారణంతో రైతులు సంయమనం కోల్పోతున్నారు. అచ్చంపేట, కల్వకుర్తిలో ఉద్రిక్తత తలెత్తింది. అచ్చంపేటలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణపై రైతులు తిరగబడ్డారు. దీంతో 2 రోజుల పాటు అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. కల్వకుర్తిలో మార్కెట్ సెక్రటరీని రైతులు నిలదీశారు. మద్దతు ధర రావటం లేదని పాలమూరులో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వేరుశనగ కనీసం మద్దతు ధర క్వింటాలకు 6,733 రూపాయలు ఉండగా గరిష్టంగా 4,300 నుంచి 6,800 వరకు మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు. తమకు కనీసంగా గిట్టుబాటు ఉండాలంటే 7,500 రూపాయలన్నా ఇవ్వాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. అయితే ఇక్కడ వచ్చేస్తాం సార్, మార్కెట్కి ఒక షేడ్ ద్వారా ఇక్కడ కమిషన్ ఏజెంట్ షేడ్ ఉంటాడు, ఆ షేడ్ దగ్గర వేసి మాలేస్తాం మేము. ఆ మాలేసిన తర్వాత ఇక్కడ వ్యాపారస్తులు, దళయులు వాళ్ళు వచ్చేస్తారు, ఎంతోమంది వందల కొద్దికి వస్తారు. వాళ్ళు మాల చూస్తారు, వాళ్ళు మేచర్ ఎట్లా చూస్తారో మాకు అర్థం కాదు. వాళ్ళు చూస్తారు పోతారు, చూస్తారు పోతారు, ఒక వాళ్ళకు గిట్టుబాటు అయినా ధర వేసుకుంటారు. అందులో నా రైతులకైతే నష్టం కలుగుతుంది. ఒక తేమ ఉన్నది తెలియదు, తేమ లేని తెలియదు. సేమ్ ఒక రైతుకు తేమను కూడా వస్తుంది, ఒక రైతుకు తేమ లేకుండా కూడా వస్తుంది. చిన్నలు ఆడు చూస్తారు వాళ్ళు, ఇది ఒక దానికి గిట్టుబాటు ధర ఇస్తారు, దాంతోపాటు హైయెస్ట్ రేటు పోయింది మార్కెట్ అని చెప్తారు. పెద్దలాటకు మాత్రం వేయరు వాళ్ళు రేటు. ఈ విధంగా నష్టం జరుగుతుంది రైతులకు, చాలా అన్యాయం జరుగుతుంది సార్. గత 15 రోజుల నుంచి ఒకటే రేటు దిగింది, 300-400 రేటు ఇంకా దించిండ్రు. 7,000 స్టార్టింగ్లో 7,000-7,500 ఉన్న రేటు, ఇప్పుడు 6,000-5,800 దాకా ఇప్పుడు తీసుకుంటుంది సార్. అన్ని కాయ కూడా సూకు ఆరింది, మొత్తం మంచి ఉంది కాయ. కాయకు రేట్లు నేనేమో నాకు చాలా డౌన్ చేసిన సార్. వాళ్ళందరూ మాట్లాడుకుని సేమ్ ఒక 10 పైసలు 20 పైసలు తక్కువ వేస్తారు, కానీ అంతా సేమ్ అదే రేట్ వేస్తుంటారు. మినిమమ్ కాయకు ఇప్పుడు 7,000-8,000 నుంచి మధ్యలో పోతే మాకు గిట్టుబాటు ధర వెళ్తుంది సార్. అంతకు తక్కువ పోతే గిట్టుబాటు ధర వెళ్ళదు సార్. పల్లి ధరలు ఇలా పల్టీ కొట్టడంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసినా, మార్కెట్లోని కుప్పల వద్ద పడిగాపులు పడినా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి లేక తెచ్చిన పంటను వెనక్కి తీసుకెళ్లటమో లేదా వచ్చిన కాడికి అమ్మకమో చేయాల్సిన పరిస్థితి అన్నదాతలకు ఏర్పడింది. పంట పండించడానికి ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రాకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని గిట్టుబాటు ధరను పెంచి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, క్వాలిటీలో ఫస్ట్ మేము క్లీనింగ్ చెక్ చేస్తాము, తర్వాత దాన్ని ఈల్డింగ్ ఎంత ఉన్నది, ఆ తర్వాత దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేస్తాం సార్. మా ఇచ్చారు తర్వాత దానిపైన బట్టి రాయి కట్టె పూలలు అవి చూసి గెస్ చేసి ఇస్తాం. రెండు రకాలు, ఫస్ట్ వచ్చేది మొలకెళ్తుంది, సన్నదేమో మొలకెళ్తుంది, దొడ్డు ఇతనమేమో జర లేట్గా వస్తుంది, ఇంకా 2-5 వరకు మొత్తం మిక్స్ అవుతుంది. K6 అని ఉంటుంది, K6 టాగ్ అని రెండు ఉంటాయి, రెండు కలుపుకొని వస్తుంది. చూసేటప్పుడే ఒకలే ఒకటే లాక్కుంటుంది పలుకు, తెచ్చేసినాక అది ఓ లాక్కుంటుంది, ఇది ఓ లాక్కుంటుంది, మొత్తం కలిసి అవుతుంది చేయండి. ఫస్ట్ సన్న ఇతనమేమో ఫస్ట్ అవుతుంది, దొడ్డు ఇతనమేమో లేట్ అవుతుంది. లేట్ అయ్యే వరకు సన్నది మొలకెళ్తుంది, పూపలం పోతే చెట్లన్నీ, ఇంకా దొడ్డు ఏమో నిజంగా మంచిగా వస్తాయి, ఇంకా నల్లగా తెల్లగా అయితే బుడ్డలు. ఇంకా రెండు విత్తనాలకి 13,000-14,000 విత్తనాలకు అవుతుంది. మంది సంచులు వచ్చేసి ఎకరాకి 3 సంచులు మంది సంచులు, యూరియా 2 సంచులు, దున్నడానికి 8,000-10,000 వరకు ఖర్చు వస్తుంది బాగానే. కానీ మార్కెట్ వచ్చే వరకు మాకు ధర సరైన ధర లేకపోవడం జరుగుతుంది. తరాలు మారినా రైతన్నల తలరాతలు మారటం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకుందామంటే మార్కెట్లో సరైన ధరలు లేక కొంత, తెచ్చిన పంటకు వ్యాపారులు వంకలు పెట్టడంతో మరికొంత, రైతులకు మానసిక వేదన తప్పటం లేదు.